నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ భారత్ తో యూకే బంధాలు బలోపేతమయ్యాయన్న బ్రిటన్ ప్రధాని ఢిల్లీలో ప్రధానితో బోరిస్ జాన్సన్ భేటీ వైభవంగా యాదాద్రి శివాలయం ఉద్ఘాటన ప్రతిష్టాపన విగ్రహాలకు ప్రత్యేక పూజలు రామయ్యంపేటలో బీజేపీ నాయకుల నిరసన మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ గజ్వేల్ మండలంలో ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఆగమ శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్న అర్చకులు భారత్ యూకే బంధాలు మరింత బలోపేతం అయ్యాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. అద్భుతమైన స్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు. రెండవ రోజు భారత్ లో పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధాని నిన్న గుజరాత్ లో పర్యటించారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ దగ్గర బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఘన స్వాగతం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. తర్వాత సైనిక వందన స్వీకరించారు. పలువురు నేతలు అధికారులతో కలిశారు. రాజ్గిర్ దగ్గర మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు బ్రిటన్ ప్రధాని. రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉందని ఆయన అప్రమత్తంగానే ఉండాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని కోరారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిన నేపథ్యంలో వచ్చే నెలాఖరు వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీహెచ్ కోరారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటికి వెళ్లొద్దని సూచించారు. కార్యకర్తల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సభలు సమావేశాలు పాదయాత్రలు వంటివి మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య నిర్వహించవద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నీరు నిర్రూపంలో కానివ్వండి, ద్రవ రూపంలో కానివ్వండి, ఇతర ద్రవ పదార్థాలు కానివ్వండి, మళ్ళీ ద్రవ పదార్థాలు అంటే మళ్ళీ మీరు బీర్లు వీళ్ళు వాటికి పోకండి దయచేసి. వాటి వల్ల ఇంకా డిహైడ్రేషన్ ఎక్కువ అవకాశం ఉంటుంది, హాస్పిటలైజ్ అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే మన చాలా ద్రవ పదార్థాలు అంటే చాలా దరిద్రాలు ఉంటాయి కాబట్టి. అవన్నీ కాకుండా కూడా వాటరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి 2.5 లీటర్ల నుంచి మినిమం 4 లీటర్స్ మీరు దయచేసి తీసుకోవాలి. అలాగనే కొద్దిగా ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటేనే కొంచెం మసాలాలు కానీ వేపుళ్ళు కానీ కొంచెం తక్కువగా తీసుకుంటే బాగుంటుంది. అంటే నార్మల్గా మీకు జనరల్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఏం చెప్పేది అంటే, వడదెబ్బ తగిలిందని ఎట్లా తెలుస్తుందంటే మనకి చెమట పట్టదు. నార్మల్గా మీరు డిహైడ్రేషన్ బాగుంది అని అంటే నార్మల్గా చెమట పడుతుంటుంది, చెమట కారుతూ ఉంటుంది మీరు బయటకు వెళ్ళినప్పుడు. ఈ డిహైడ్రేషన్ అయినప్పుడు మీకు కంపల్సరిగా చెమట పట్టదు. తర్వాత నాలుక ఎండిపోవడం మనం చూస్తుంటాం, పెదాలు కూడా ఎండుతాయి, అప్పుడప్పుడు పెదాలు పలటం కూడా చూస్తుంటాం. మనకి సివియర్ వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, కొంచెం తలనొప్పి ఉంటుంది, కళ్ళు తిరగటం కూడా మనం చూస్తున్నాం. ఓకే, హార్ట్ బీట్ ఎక్కువగా అవుతుంటుంది. ఓకే, ఇలాంటి లక్షణాలని కళ్ళు బయలు గమ్మటం ఇట్లాంటి లక్షణాలని కూడా మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా మనం వడదెబ్బ తగిలింది అని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ అన్నమాట మనకి లక్షణాలు. ఎందుకంటే ఇమీడియట్గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవే మన ప్రాణాలకి ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ. సో కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలు కనిపించినప్పుడు వెంటనే మనం చల్లని ప్రదేశానికి వెళ్ళాలి. అది ఓ చెట్టు కింద అనుకోండి, లేకపోతే ఇండ్లు ఉంటే ఇంట్లోకి వెళ్ళటం కానివ్వండి. ఓకే, అట్లే నెమ్మదిగా అంటే వాటర్ ఒకేసారి వడదెబ్బ తగిలిపోయింది, ఇదవుతుంది, నాలుక ఎండిపోతుంది అని చెప్పేసి ఒకేసారి లీటర్ లీటర్ నీళ్ళు దాక్కుండా నెమ్మది నెమ్మదిగా మనం వాటర్ తీసుకోవాలి. అంటే బాడీని ఒకేసారి ఓవర్లోడ్ చేయవద్దు, దానివల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఓఆర్ఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మనం మినరల్ వాటర్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. అలాగనే గాలి వెలుతురు ఇవన్నీ కూడా బాగా లైట్గా ఉండే ప్లేస్లో మనం ఉండే తీసుకోవాలి. ఇవన్నీ కూడా నార్మల్గా 15 to 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్లో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా సెటిల్ అవుతాయి నార్మల్గా. అంటే మైల్డ్ హీట్ స్ట్రోక్ తగిలితే ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు రికవరీ కాలేదు, ఇంకా కూడా మీకు అలానే నీరసంగా అలాగనే కళ్ళు తిరుగుతున్నాయి, అలాగనే ఇబ్బంది అనిపిస్తే తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి. అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఈ హెయిట్ వీవ్ రిలేటెడ్ ట్రీట్మెంట్ కోసం అన్ని హాస్పిటల్స్లో కూడా ఓఆర్ఎస్ కేంద్రాలు పెట్టింది, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని అవైలబుల్ పెట్టింది. అప్ టు సబ్ హెల్త్ సెంటర్స్ వరకు, ఏఎన్ఎంస్ వరకు, విలేజ్ వరకు కూడా మనం ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ విస్తృతంగా అన్ని చోట్ల లక్షలాది ప్యాకెట్స్ పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో పంతం నీదా నాదా సయ్యన్నట్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసై తన వ్యవహార శైలి పదును మరింత పెంచారు. ఇటీవల ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సీఎం వ్యవహార శైలిపై విరుచుకుపడ్డ ఆమె తాజాగా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదికను కోరారు. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్ స్పందించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందిన తెలంగాణ అభ్యర్థులు ఈ బ్లాక్ దందా కారణంగా మెడికల్ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ సంఘటనపై
పూర్తి నివేదిక ఇవ్వాలని వరంగల్లోని కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిని ఆదేశించింది. దీంతో ఉన్నట్టుండి గవర్నర్ నివేదికలు కోరుతున్నారేంటి అనే చర్చ జరుగుతోంది. ఇలా నివేదికలు అడగడం అంటే ఒక రకంగా గవర్నర్ ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చబడేనన్న చర్చ జరుగుతోంది. एंपी अरविंद दोंगल संघानिकि नायकुडनि आर्मूर एम्मेल्ये जीवन रेड्डी अन्नारु. राष्ट्र बीजेपी नायकुलु इष्टं वच्चिनट्लु मात्लाडुतुन्नारनि आग्रहं व्यक्तं चेशारु. असेंब्लीलो जीवन रेड्डी मीडियातो मात्लाडारु. केंद्र निधुलपै मंत्रि केटीआर रेंडु रोजुल क्रितं सवाल विसरारनि, दानिकि समाधानं इव्वकुंडा बीजेपी एंपीलु पिच्चि मातलु मात्लाडुतुन्नारनि विमर्शिंचारु. एंपी अरविंद बांड पेपर रासिच्चि पसुपु रैतुलनु अवमानिंचारनि आग्रहं व्यक्तं चेशारु. मेक् इन् इंडियानु बुल्डोजर् इंडियागा मार्चारनि ध्वजमेत्तारु. चीप क्वालिटी एंपील इगो इगो चिन्ट पक् देश सूटी प्रश्न भूटा डेबई रूपये पेट्रोल धर चेश भूटा दूल अति चेश मोडी गारी पालन नूट पन्न रूपये इधी नी पालन नी गोपतन नी देश सौभाग्यम अल विषय बंदे पेट्रोल धरल एन सारो वाले पेट्रोल धरल एन सारो मन की तेदी वाक अन्नी सारे చిన్న ప్రశ్న 2014 అదే అధికారంలో వచ్చేసరికి 70లలో 45 లక్షల కోట్లు మన అప్పుండే 75 సంవత్సరాల్లో భారతదేశం యొక్క అప్పు 45 లక్షల కోట్లు ఇయల్ల 120 కోటి 20 లక్షల కోట్లు దాటింది 70లలో 45 లక్షల కోట్లు అయితే కేవలం 7 ఏళ్ళకే 75 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ దరిద్రులు ఢిల్లీలో గల్లీ రాజకీయాలు గల్లీలో చిల్లర రాజకీయాలు వీళ్ళు ఏసేయి బీజేపీ నాయకులే కాబట్టి మేము అంటున్నాం ఎక్కడికక్కడ హిందూను ప్రతిరోజు మాట్లాడితే హిందూ హిందూ అంటాడు ఇలా మరి ఎల్లమ్మ తల్లి హిందూ దేవత కాదా ఈ ప్రాంత దేవత కాదా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లు కాదా కాబట్టి యువతను పిచ్చి మాటలతో రెండు వర్గాలుగా చీల్చి ఆగం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి మీరు ఇలా అరవింద్ ఏదైతే ఎల్లమ్మ తల్లిని అవమానపరిచే విధంగా ఆ చెప్పుతో పోల్చాడో బిడ్డ నువ్వు కుద్వాన్పూర్ తల్లి దగ్గర మర్యాద కొద్ది 24 గంటల్లో నువ్వు ముక్కు రాకకపోతే యావత్ 90% మొత్తం ఎల్లమ్మ భక్తులంతా నిన్ను ఏ ఊరికి వెళ్ళినా అడ్డుకుంటారని చెప్పి సందర్భ తెలియజేస్తున్నా. గౌరవ మంత్రి వారి కేటీఆర్ గారు వారి యొక్క కుటుంబం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జోలికి వస్తే మా కవితమ్మ జోలికి వస్తే మొన్న ఆర్మూర్లో నిన్ను 3 కిలోమీటర్ ఉరికిచ్చి కొట్టినట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బండి సంజయ్ను గుండు అరవిందును ఈ సీ3 ఎంపీలు ఈ ఓటుకు నోటు కేసుల దొంగ అయిన రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి దాన్ని చింతిస్తున్నాం బాధపడుతున్నాం అట్లాంటివి జరగకూడదు. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ మొత్తం స్టేట్ తెలంగాణ రాష్ట్రాన్నంతా కంట్రోల్ చేసి అతి తొందరలోనే ప్రారంభమవుతుంది. బంటారాస్లో టిఆర్ఎస్ భవన్ ప్రక్కన నిర్మాణం జరుగుతుంది. మొత్తం లక్ష కెమెరాలు కోట్ల కెమెరాలతో మొత్తం దాన్ని పరిశీలించబడుతుంది. సింగపూర్ లాగా ఇప్పటికే కంట్రోల్ చాలా లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది. అక్కడక్కడ ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి దాన్ని బాధపడుతున్నాం చింతిస్తున్నాం. దాన్ని ఒకవేళ దాంట్లో తప్పులుంటే ఖచ్చితంగా దాన్ని మార్చుకుంటాం. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు యాక్టివ్ కేసులు పెరిగాయి. కొత్తగా మరో 2451 మందికి పాజిటివ్ గా తేలింది. వైరస్ వల్ల కొత్తగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 1521 మంది కోలుకోగా యాక్టివ్ కేసులు 14241 కి చేరాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.5% కి పెరిగింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. రెండేళ్ల క్రితం గంజాయి కేసులో అరెస్ట్ అయిన ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2020 జనవరిలో పెద్ద మొత్తంలో పెద్ద అంబర్పేట దగ్గర 1300 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు రామేశ్వర్ అమీన్. ఈ ఇద్దరిని ఎన్డీపీ యాక్ట్ కింద అరెస్టు చేశారు. లారీ నంబర్ ప్లేట్ మార్చి భారీగా గంజాయి తరలించినట్లు కోర్టుకు తెలిపారు డిఆర్ఐ అధికారులు. నేరం రుజువు కావడంతో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు. వరల్డ్ ఎర్త్ డే వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. పర్యావరణాన్ని కాపాడాలంటూ పలు చోట్ల విద్యార్థులు ర్యాలీలు తీశారు. యూపీలోని ముర్దాబాద్ లో చెట్లకు విద్యార్థులు రాఖీ కట్టారు. చెట్లను రక్షిస్తే పర్యావరణాన్ని పరిరక్షించినట్లే అన్నారు విద్యార్థులు. ज्यादा ग्लोबल वार्मिंग बढ़ गई है. इसको कम करने के लिए हम सबको पेड़ पौधे बहुत ज़्यादा प्लांट करने चाहिए और इससे पॉल्यूशन भी कम होगा. इसी को लेके हम सब ने पोस्टर्स बनाए हैं जिससे हम पब्लिक को मैसेज दे सकें कि हमें ज़्यादा से ज़्यादा पेड़ पौधे उगाने चाहिए जिससे हमारा पर्यावरण को बिल्कुल भी नुकसान ना पहुँचे. हमें कम से कम पेड़ पौधे काटने चाहिए. और आप लोग देख सकते हैं कि लोग इतने ज़्यादा हद से ज़्यादा ट्रीज काट रहे हैं, तो ये हमारे लिए बिल्कुल ठीक नहीं है. हम बिल्कुल गलत कर रहे हैं. हम अपने ऊपर ही गलत कर रहे हैं क्योंकि जो हमारी अर्थ है, हमारी जो पृथ्वी है, वो हमसे बदला लेगी. जैसे कि आप देख सकते हैं नेचुरल कैलमिटीज़ आती हैं, जैसे कि अर्थक्वेक आ गया अभी,
फ्लड्स आ जाती हैं, तो ये सब अर्थ हमसे बदला लेती है। यहाँ पर राखी इसलिए बांधी है क्योंकि हम अपनी तरफ से पूरा प्रयास कर रहे हैं हम ट्रीज को सेव कर सकें। యూపీలోని ఖానాపూర్లో ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా బాగా మండిపోతున్నాయి. సామాన్యులు కూరగాయలు కొనాలి పరిస్థితి కనిపించటం లేదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో కూరగాయల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయంటున్నారు స్థానికులు. ట్రాన్స్పోర్ట్ కూడా కష్టంగా మారిందంటున్నారు. అంతేకాకుండా ఎండలతో చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయంటున్నారు. దీంతో కూరగాయల రేట్లు భారీగా పెరిగాయని తెలిపారు. उसी वजह से है पेट्रोल के दाम बढ़ रहे हैं, दोपहर ही इतनी तेज गर्मी पड़ रही है कि जरा सब्जी लेके बेचारे आते हैं, अगर किसी ने लिए उनकी खराब हो जाती है, पैसे भी चले गए, परेशान भी होते हैं। गर्मी तो बहुत ज्यादा पड़ रही है, उसकी वजह से घर में फ्रिज में काम नहीं कर रहा है, उसमें सब्जियां सड़ जाती हैं, तो ये तो मार्केट की है, बस यही चीज की वजह से है। महंगी वजह तो ये तो पेट्रोल दाम महंगे हो रहे हैं, ऊपर से जो इतनी भयंकर गर्मी पड़ रही है, इससे जो सूखा पड़ रहा, पानी नहीं बरस रहा, खेतों में सब्जियां सड़ रही है, कम पैदावार है तो महंगाई है। और हम तो टमाटर ही बेचते हैं और टमाटर हमारा जो है हफ्ते भर में 10 रुपए किलो और महंगा हो गया खरीद दाम पे, जब वहाँ से महंगा मिल रहा तो मैं यहाँ से महंगा बेचना पड़ रहा है। వీఐపీలు ప్రముఖులు అధికారుల పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కొందరు మోసపోతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతో డబ్బులు వసూలు చేశారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ డీపీగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫోటో పెట్టుకుని నిందితులు పలువురు వైద్యులు అధికారులకు డబ్బులు పంపాలని మెసేజ్ చేశారు. ఈ మెసేజ్ కూడా కొందరు క్రాస్ చేసుకోకుండా సైబర్ నేరగాళ్లు చూపించిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పంపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వైద్యుడు సైబర్ నేరగాళ్లు పంపిన బ్యాంకు ఖాతాకు 30,000 బదిలిచ్చేశారు. ఆ తర్వాత తాను మోసపోయారని ఆ వైద్యుడు గుర్తించాడు. వెంటనే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన దండు కనకయ్య అతని సొంత వ్యవసాయ క్షేత్రం వద్ద మోటార్ మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన తనని రామీంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్రంలో ఒకే ఫోటోతో రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని లక్షల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షలు ఉన్నట్లు గుర్తించామని 50 నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉండగా అత్యల్పంగా మధుర నియోజకవర్గంలో 3,347 ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని సాఫ్ట్వేర్ యాప్ సహాయంతో డబుల్ ఓట్లను గుర్తించి తొలగిస్తున్నామని తెలిపారు. కొన్ని ప్లేస్లో స్టార్ట్ కూడా అయినాయి. జిల్లాల్లో జిహెచ్ఎంసీలో పెద్దగా స్టార్ట్ చేయాలి కాలేదు, కానీ ఈ ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అని ఒక సాఫ్ట్వేర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రన్ చేసి దాని ద్వారా ఓటర్స్ ఎవరెవరు ఫోటో సిమిలర్గా కనపడుతున్నాయి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా ఐడెంటిఫై చేశారు. ఆ లిస్టు వాళ్ళ సాఫ్ట్వేర్ ఉంది, ఈఆర్ ఉన్నట్టు, దాని ద్వారా దే హ్యావ్ మేడ్ ఇట్ అవైలబుల్. అంటే మన సైడ్ డిఓ లెవెల్లో ఈఆర్ఓ లెవెల్లో చూడడానికి డౌన్లోడ్ చేయడానికి వాళ్ళు అవైలబుల్ చేశారు. సో ఈ లిస్టు ఇప్పుడు మనం ఆల్రెడీ ఈఆర్ఓస్కి అందరికీ దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసీఐ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే ఇట్లాంటి లిస్ట్ అంతా పట్టుకొని దానికి ఒక చెక్ లిస్టు కూడా దాని ద్వారా డౌన్లోడ్ అవుతుంది. అట్లాగే ఫార్మ్ 7 ఫార్మ్ 8 కూడా కావాలంటే తీసుకోవచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫీల్డ్లో పోయి బిఎల్ఓస్ దీన్ని ఎంక్వైరీ చేయాలి. అంటే అసలు కరెక్ట్ ఉందా లేదా, దీంట్లో ఉన్న ఎంట్రీస్ అంత కరెక్ట్గా ఉందా లేదా, ఈ ఇద్దరు సేమ్ పర్సనా వేరే డిఫరెంట్ పర్సన్సా, లేకపోతే పేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మరో పెళ్లికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న మొదటి భార్య ఆ వివాహాన్ని అడ్డుకుంది. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురికి కనపడకుండా తప్పించారు బంధువులు. తనకి న్యాయం చేయాలంటూ మొదటి భార్య సుజాత పెళ్లి కూతురి బంధువులతో గొడవకు దిగింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సబ్ జైలు బస్తీ ఏరియాలో చోటు చేసుకుంది. 2013లో బీఎస్సీ చదవడానికని వైజాగ్ వచ్చాను సార్. నాకు అప్పుడు పరిచయం ఏంటి సార్, అబ్బాయి నాకు ఇష్టమని ప్రపోజ్ చేశాడు సార్. నేను నా గత చరిత్రలో నాకు జరిగిన విషయాలు నా అబ్బాయి చెప్పాను. అతను అన్నీ ఇష్టపడి
అతను చేసుకుంటేనే నా దగ్గరికి వచ్చాడు సార్. అయినా సరే నేను 5 సంవత్సరాల వరకు అతన్ని పట్టించుకోలేదు. కానీ అతను వచ్చి కాలేజ్ దగ్గర అల్లరి చేసేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు అందరూ కలిపి కాలేజ్ దగ్గరికి వచ్చి పెద్దగా గొడవ చేశారు సార్. గొడవ చేస్తే అతను ఆ సిచ్యువేషన్లో నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇరువురు బంధువుల సమక్షంలో మాకు 2017లో April 29 మాకు వివాహం జరిగింది సార్. అది కూడా ద్వారకా తిరుమలలో జరిగింది సార్ మా వివాహం. తర్వాత జరిగిన తర్వాత 1 వీక్ మాతో కలిసి బాగానే ఉన్నారు సార్. అక్కడి నుంచి నన్ను ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పేశారు సార్ వాళ్ళు. అప్పచెప్పేసి వాళ్ళు కట్నం గురించి వేధించారు 20 లక్షలు తీసుకురమ్మని. తర్వాత నేను ఇవ్వలేకపోయాను సార్. తర్వాత వాళ్ళ అమ్మలు అలాగైతేనే నేను ఇంటికి రానిస్తా రానని చెప్పారు సార్ వాళ్ళు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సార్, ఏంటి నువ్వు 20 లక్షలు ఇస్తేనే కాపురం తీసుకెళ్తాను లేకపోతే లేదని చెప్పారు. నేను సంవత్సరం వరకు కూడా నేను అతను వస్తాడని చూశాను సార్. మధ్య మధ్యలో అతను ఒక 6 నెలల వరకు వచ్చాడు సార్. మా ఇంటికి వచ్చాడు, 3 రోజులు ఉండి వెళ్ళిపోయాడు సార్. మెదక్ జిల్లా రామీంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామీంపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని భారతదేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, మండల అధ్యక్షులు శివరాములు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరేందర్ చారి, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కించపరుస్తూ అవమానపరుస్తూ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. దీన్ని వెంటనే నరేంద్ర మోడీ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ప్రపంచ దేశాలు మన దేశాన్ని, ఇండియా భారతదేశ ప్రధానిని మెచ్చుకుంటూ ఉన్నారు, ఇండియాను కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. కానీ ఈ యొక్క మంత్రులకు తెలియదా ఈ యొక్క ప్రధానిని ఎంతవరకు ఈ విధంగా ఆ విధంగా మాట్లాడడం సభ్యత కాదని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఏదైతే మీరు చెప్తున్నారు తెలంగాణ కేసీఆర్ లేకపోతే మీరు ఎక్కడి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎక్కడి వాళ్ళు అంటారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు తీసుకొస్తే తెలంగాణ రాలే. 1200 మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. కానీ మీరు చెప్తున్నారు మేము తెచ్చినామని చెప్పి మీ ఇంట్లో నుంచి, మీ కుటుంబంలో నుంచి, మీ వర్గంలో నుంచి ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అది చెప్పాల్సిన సందర్భం. మేము ఒకటే కోరుతూ ఉన్నాము, వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి. యశ్వంత్ అందరికీ నమస్కారం. మొన్నటి రోజున తెలంగాణ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు మొన్నటి రోజున వరంగల్ సభలో మాట్లాడుతూ, మరి ఏం మాట్లాడుతుందో ఆయనకే అర్థమవుతలేదు. ఈరోజు దేశం మొత్తం ప్రధానమంత్రి మోడీ గారు అయిన నుంచాలి, ప్రపంచం మొత్తం ప్రధానమంత్రి మోడీ గారిని మెచ్చుకుంటుంటే, మోడీ గారిని అందరూ మోడీ గారి రేఖతోసం కావాలని బతుకుంటుంటే, ఈ రోజున తెలంగాణ మంత్రి అయినటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు, అది ఎందుకు మాట్లాడుతు మరి నాశనానికి కానీ ఎందుకు మాట్లాడు మీకు తెలియాలి. మీకే మీ మీకే వదిలేస్తున్నాం. మీరు దయచేసి తెలంగాణ ఏం మాట్లాడుతుందంటే తెలంగాణ కేసీఆర్ వచ్చిందంట, కేసీఆర్ తన ఒకరు అయితే తెలంగాణ కూడా మనది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆల్ పార్టీస్ వాళ్ళు, ఉద్యమకారులు, మరి ఆల్ జన తెలంగాణ యొక్క ప్రధానిక మొత్తం కొట్లాడితే, 1200 మంది బలిదానం చేసుకుంటే అక్కడ ఢిల్లీ ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధాన పార్టీ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు, మీరు దయచేసి మీరు మంత్రులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు, ఎవరు చేసిన పాపాలు అనేది ఎవరు మర్చిపోరు. అవి ఖచ్చితంగా రాజకీయ పార్టీ తరతర అస్తుంటే పోతుంటాయి, కానీ మంచి వ్యక్తిత్వం అనేది పర్మనెంట్ అని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ రాజకీయ పార్టీలు ఏమైనా తప్పు చేసి తప్పు చేస్తున్నాం బతుకుతాం అంటే కాదు, అవి ఖచ్చితంగా మునుముందులో చేరుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కోరుతున్నాం. జై హింద్. సభలో తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారు ప్రధానమంత్రిని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు, మీరు ఎక్కడ పుట్టిరో ఎక్కడ పెరిగిరో మాకు తెలియదు, మీరు అమెరికాలో చదువుకొని వచ్చిరు, కానీ మేము మాత్రం ఈ తెలంగాణనే పుట్టి తెలంగాణ బార్డర్ కూడా దాటలేము. మీకు ఎన్ని బూతులు వస్తాయో అంతకన్నా ఎక్కువ బూతులు మాకు వస్తాయి. కాకపోతే మీ పదవికి మీకు ఒక అది మీకు ఒక విలువ ఇచ్చి మేము మాట్లాడుతున్నాము. ఈరోజు ఈ మంత్రి పదవి నీకు ఎడమకాల్చో చెప్పుతో సమానం అంటున్నావు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, నువ్వు ఎడమకాలు చెప్పుతో నీ తండ్రి అదే మాట అంటాడో నువ్వు అదే మాట అంటావు. అంటే ఈ ఎడమ తెలంగాణ ప్రజలు నీకు ఎడమకాలు చెప్పుతో కనిపిస్తున్నారా? అంటే
ఈ తెలంగాణ ప్రజలు ఆ ఎడమకల్ చెప్పు విలువ ఏందనేది కూడా చూపించే రోజులు దగ్గరనే ఉన్నాయి కాబట్టి గవర్నర్ కేటీఆర్ గత 8 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అదే రుణమాఫీ చేస్తే ప్రాణత్యాగం చేసుకోకుండా ఉండేవారు కదా అని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పేర్కొన్నారు. రైతు బంధు అని చెప్పి మిగిలిన రైతు సంక్షేమ పథకాలు నిలిపివేశారన్నారు. వరి వేసుకుంటామని మళ్లీ మీరే వద్దంటారని షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎన్ని అబద్దాలైనా చెప్పగలరన్నారు. తెలంగాణలో అసలు రైతులకు విలువే లేదని షర్మిల పేర్కొన్నారు. 25,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధును మాత్రం ఇచ్చి నేను గొప్పగా పరిపాలిస్తున్నాను అని కేసీఆర్ గారు చెప్పుకుంటున్నారు. పాపం రైతులేమో ఆగమైపోయి ఒక్క రకంగా కూడా ఆసరా లేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది కాదా ఈరోజు తెలంగాణలోని వాస్తవం? ఇక వరి రైతులకైతే ఊసరవల్లిలాగా కేసీఆర్ గారు ఎన్ని మాటలు మార్చాడు. ఒకసారేమో సన్నబియ్యం వేసుకోండి అంటాడు, ఇంకోసారేమో కొనకుండా మోసం చేస్తాడు, ఇంకోసారేమో దొడ్డు బియ్యం వేసుకోండి అంటాడు, మళ్ళీ వరేసుకుంటే ఉరే అంటాడు, నేను కొనాపొండి అంటాడు, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళొచ్చి నేను కొంటాను అంటాడు. అసలు రైతులకు ఎప్పుడు ఏమి మాట్లాడతాడో, ఏ మత్తులో ఉండి ఏం మాట్లాడతాడో అర్థం కాకుండా ఉంది ముఖ్యమంత్రి. ఇలాగైనా ముఖ్యమంత్రి వ్యవహరించాల్సింది? అసలు ఒక మాట మీద నించునే మనిషేనా కేసీఆర్ గారు? అసలు ఆయన నాలుకకు నరాలుందా? అసలు నరం లేని నాలుక కేసీఆర్ది. ఎన్ని అబద్ధాలైనా చెప్పగలడు, ఎన్ని గారడి మాటలైనా మాట్లాడగలడు, ఎన్ని గలీస్ తిట్లైనా తిట్టగలడు. ఇది కదా మన ముఖ్యమంత్రి ఈరోజు? ఇలాగైనా ముఖ్యమంత్రి ఉండాలి? ముఖ్యమంత్రి అంటే ఎంత హోదాగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి? రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నాడు? వరి కొన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వరి మద్దతు ధర మీద 20% బోనస్ ఇచ్చి మరీ కొన్నాడు రాజశేఖర రెడ్డి గారు. సన్నబియ్యం వేసుకుంటే మద్దతు ధర మీద 300 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు, బోర్లు వేసుకుంటాము అంటే సహాయం చేశాడు, పంట నష్టపరిహారం ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా రైతును ఆదుకున్నాడు. ఆ రోజు రైతుకు వ్యవసాయం పండగ అయ్యింది అంటే కారణం రాజశేఖర రెడ్డి గారు పెట్టుబడిని తగ్గించాడు, రాబడిని పెంచాడు, అందుకే కదా రైతు బాగుపడ్డాడు. మరి ఈరోజు ఆ రైతుకు భరోసా ఉందా? ఆలోచన చేసుకోండి. రైతు కడుపున పుట్టడమే ఒక శాపంలాగా ఉంది, సిగ్గుగా ఉంది, చెప్పుకోవడానికి కూడా మాకు రాబడి లేక పేదరికంలో మగ్గిపోతున్నాం అంటుంది అక్క. అసలు రైతుకు గౌరవమే లేదు, మేము ఎందుకు బతకాలి అంటుంది. రైతు అంటే అన్నం పెట్టేవాడు, రైతు అంటే సైనికుడిలా పోరాడేవాడు. అసలు రైతు లేకపోతే మనకు తిండే లేదు, బతుకే లేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్కూల్కి రోజు ఆలస్యంగా వస్తున్నారంటూ టీచర్ను అడ్డుకున్నారు గ్రామస్తులు. పోటీ పరీక్షలకు విద్యార్థులను 1 నిమిషం ఆలస్యమైన లోనికి రానివ్వరని, మీరెందుకు లేటుగా వస్తున్నారంటూ టీచర్ను నిలదీశారు గ్రామస్తులు. బోర్డు మీద రాసి ఎగ్జామ్ రాసినట్టయ్య. రసల్పుర జంక్షన్ దగ్గర నాలా వెడల్పు పనులతో బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నాలా పనుల కారణంగా 45 రోజుల పాటు ఆంక్షలు విధించారు పోలీసులు. సికింద్రాబాద్ నుంచి రసల్పుర వైపు వచ్చే వాహనాలను యాత్రి నివాస్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఎడమవైపుకు మళ్లించారు. రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని పీజీ రోడ్లో రసల్పుర జంక్షన్ కు వెళ్లేలా ప్లాన్ చేశారు. లారీలు బస్సు లాంటి పెద్ద వాహనాలకు ఎంట్రీ బంద్ చేశారు. పీక్ అవర్స్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్యాట్నీ నుంచి యాత్రి నివాస్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని రామలింగేశ్వర ఆలయ పునఃప్రారంభ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 3వ రోజు సందర్భంగా మహాకుంభాభిషేక పూజలు చేస్తున్నారు అర్చకులు. నిజాంపేట మండల కేంద్రంలో నేడు అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ఎంపీటీసీ లహరిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రేణుక అరుణశ్రీలు మాట్లాడుతూ, ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాలలో సామూహిక శ్రీమంతాలు పిల్లలకు తల్లిపాలపై అవగాహన కల్పించడం, గర్భిణీ స్త్రీలకు పాలు గుడ్లు బాలామృతం లాంటి పోషక పదార్థాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్
అధికారులు సుగుణ అరుణశ్రీ మనెమ్మ దుర్గేశ్వరి రేణుక ఆశా వర్కర్లు అనిత లక్ష్మి బాలమణి గర్భిణీ స్త్రీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సామూహిక శ్రీమంతాలు అన్నప్రసన్న సుపోషణ దివాసు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీటీసీ గారు గర్భవతులు బాలింతలు ఆశా వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలు అందరూ చేయడం జరిగింది ఈ కార్యక్రమము ప్రతి నెల మేము గ్రామ అంగన్వాడి కేంద్రంలో రెండు ఈవెంట్లు చేయడం జరుగుతుంది కానీ ఈరోజు ఐదుగురం కలిసి కుర్మల సంఘంలో చేయడం జరిగింది భాగంగా సీబీ ఈవెంట్స్ మేము ప్రతి నెలలో చేస్తాము ఈరోజు ఆ సీబీ ఈవెంట్స్ లో భాగంగా సామూహిక శ్రీమంతాలు మరియు అన్నప్రాసన్నలు మరియు అక్షరాభ్యాసాలు మరియు సుపోషణ దివాస్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రజాప్రతినిధులు ఎంపీసీ మేడం గారు మరియు గర్భిణీలు బాలింతలు పిల్లలు తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఇతరులు పాల్గొనడం జరిగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ హిందూపూర్ గ్రామాలలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వర్ల ఆలయాన్ని నిర్మించి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురు ధార్మిక ప్రచారకర్త శ్రీ మాధవానంద సరస్వతి స్వామి సూచించిన సుముహూర్తాన ఈ నెల 24 ఆదివారం శ్రవణ నక్షత్ర మిథున లగ్నం ఉదయం 10:24 విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది వైదిక ఆగమన పండితులు బ్రహ్మశ్రీ బెజుగామ విశ్వనాథ శర్మ నిర్దేశంలో శ్రీ శంకరాచార్య ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ పండరీ శర్మ పర్యవేక్షణలో ఋత్వికుల మంత్రోచ్చరణలకు అనుగుణంగా 3 రోజుల పాటు ఈ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుందని రాజయ్య తెలియజేశారు ఈ క్రతువు 22న ప్రారంభమై 23-24వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు అహర్నిశలు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ప్రజల దీవెనలతో ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రముఖ సంఘ సేవకులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి మోకాలికి శస్త్రచికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా సంఘ సేవకులు శివకుమార్ గౌడ్ హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రజలకు మరిన్ని సేవలు చేసేలా అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా చెర్యాల మండలంలో చోటు చేసుకుంది కడవెరుగు గ్రామంలో చెరువు కట్టపై ఉపాధి హామీ పనుల్లో భాగంగా చెట్లను తొలగించారు కూలీలు ఈ క్రమంలో ఒక్కసారిగా 20 మంది కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి తేనెటీగల దాడిలో 20 మంది కూలీలు గాయపడ్డారు గాయపడ్డ కూలీలను చెర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వాళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ట్రీట్మెంట్ జరుగుతుంది న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి భారత్తో యూకే బంధాలు బలోపేతమయ్యాయన్న బ్రిటన్ ప్రధాని ఢిల్లీలో ప్రధానితో బోరిస్ జాన్సన్ భేటీ వైభవంగా యాదాద్రి శివాలయం ఉద్ఘాటన ప్రతిష్టాపన విగ్రహాలకు ప్రత్యేక పూజలు రామయ్యంపేటలో బీజేపీ నాయకుల నిరసన మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ గ
గజ్వేల్ మండలంలో ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం. ఆగమ శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్న అర్చకులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.